సన్యాసం చేసుకోవాలని అనుకుంటాం. అది ఎంత డబ్బులైనా సరే ఎంతైనా సరే వేలం పాటలో మేము ఉండి పోటీ పడి లబ్ధిని కైవసం చేసుకుంటాం. పోయిన సంవత్సరం 24,60,000 రూపాయలు వల్కింది, ఈసారి ఎక్కడ దాకా అవుతుందని అంచనా? ఈసారి మేము 40-50 లక్షల వరకు రెడీ. ఈ వినాయకుడు మాకు మా అర్బన్ తరపున మాకు ఒక 7-8 సంస్థలు ఉన్నాయి, అర్బన్ గ్రూప్ గా ఏర్పడ్డాము. ఈ అర్బన్ గ్రూప్ తరపున మేము లడ్డు వేలం పాట చేస్తున్నాం. గత ఏడాది బండ్ల కూడా జాగీర్లో 60 లక్షల లడ్డు కూడా అక్కడ పలికింది. మా పార్ట్నర్స్ మీద ఆశీస్సులు దీవెనలు ఉండాలన్న ప్రతిష్టాతగా కోరుకొని ఖమ్మం నుంచి స్పెషల్ గా ఇక్కడికి వచ్చాము. ఇది ఈ బిల్లు ఉన్నప్పటి వరకు నేను 1 కోటి రూపాయల వరకు కొట్టేసరికి వెళ్లి దీన్ని సాధించుకుంటానని తెలియజేస్తున్నాను. 40 లక్షలు అంటే ఇక్కడ 1 కోటి రూపాయలు అంటున్నారు. కరోనా వచ్చి మేమందరం కూడా అర్బన్ గ్రూప్ నుంచి వచ్చాము. అర్బన్ గ్రూప్ నుంచి అందరం మేము అర్బన్ గ్రూప్ నుంచి వచ్చాము. ఖచ్చితంగా ఈసారి లడ్డు కైవసం చేసుకుందామని అనుకుని వస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి మాకు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ కి ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దాకా పడతారు పాట? మీరు ఎక్కడ దాకా వస్తుంది అనుకుంటున్నారు? మీరు 28 లక్షల నుంచి 30 లక్షల వరకు పోతుంది లడ్డు వేలం. ఎంత పోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ప్రజలు ఊహించినట్టుగానే రెట్టింపు స్థాయిలో లడ్డు వేలం పోయే అవకాశాలు ఉన్నాయి. లడ్డు వేలం కోసమే వేలాదిగా లక్షలాది కన్నులుగా చూస్తా ఉన్నారు. గణేష్ ఉత్సవ సమితి రంగరంగ వైభవంగా లడ్డు వేలాన్ని కూడా ప్రారంభం చేస్తాం. చాలా మంది లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్ పారిజాత నరసింహరెడ్డి గారు ఉన్నారు, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా వేలం పాట? లేదండి, ప్రజలందరూ కూడా ఎవరైతే లడ్డు యాక్షన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సహకరిస్తాం. అలాంటిది ఏం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక దసరా, ఒక దీపావళి, ఒక సంక్రాంతి కలిసి వస్తే ఎంత ఘనంగా ఉంటుందో అంత కోలాహలంగా ఉన్నది. పిలిస్తే పలికే దైవము, దైవానికి ధర్మానికి ప్రతీక బాలాపు. ఈ లడ్డు ఆరోగ్యానికి సంక్షేమానికి మూలభూతమైంది. లడ్డూలో కేవలం తీపి మాత్రమే కాదు, ఒక వేదాంత సారం నిండి ఉంది. అలాంటి లడ్డూను కైవసం చేసుకున్న వాళ్లకు వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యం, జగత్ సంక్షేమం జరిగే అవకాశం ఉంది. జగత్ కళ్యాణానికి మూలభూతమైనటువంటి బాలాపూర్ లడ్డు యొక్క ప్రత్యేకత అంత గొప్పది. ఇప్పుడే పెద్దలు శంకరరెడ్డి గారు చెప్పినట్టు గణపతిని ఆరాధిద్దాం, విఘ్నాలను తొలగించుకుందాం.